ఒక రోజు ముందుగానే మీకు కార్తీక పురాణం అందించే ప్రయత్నం చేయబోతున్నాము. ఎంతో పుణ్యం ఉంటే కానీ కార్తీక పురాణం వినలేము అని పెద్దలు చెబుతారు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని 30 రోజుల కథలు చక్కగా భక్తి శ్రద్ధలతో వినగలరు. మేము చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము. కార్తీక పురాణం 3వ అధ్యాయంలోని కథా విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాస స్నాన మహత్యము, అలాగే బ్రహ్మరాక్షసులకి ముక్తి కలుగుట, ఈ రెండు విశేషాల గురించి తెలుసుకుందాం. మహాముని జనక మహారాజుకి ఈ విధంగా చెబుతున్నారన్నమాట. కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్న దానం చేసినా అది గొప్ప ప్రభావము కలదై వారికి సకల ఐశ్వర్యాలు కలగడమే కాకుండా మరణం తరువాత శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. కానీ కొంతమంది అస్థిరములైనటువంటి, అంటే ఎప్పటికీ శాశ్వతము కానటువంటి భోగభాగ్యాలు విడిచిపెట్టలేక కార్తీక స్నానాలు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి చివరికి క్షుద్ర జన్మలు, అంటే కోడి కుక్క పిల్లిగా జన్మిస్తారు. కనీసం నీచాతి నీచంలో కార్తీక మాసంలో కనీసం పౌర్ణమి నాడైనా సరే స్నానము దానము జపము తపము చేయకపోవడం వలన అనేక చండాలాది జన్మలెత్తి చివరికి బ్రహ్మరాక్షసులుగా పుడతారు. దీనిని గురించి మాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. బ్రహ్మరాక్షసులకి ముక్తి ఏ విధంగా కలిగిందో తెలుసుకుందాం. ఈ భారతదేశ ఖండంలో దక్షిణ ప్రాంతంలో ఒకనొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అయినటువంటి తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడికి తీర్థయాత్ర చేయాలనిపించి అఖండ గోదావరికి బయలుదేరాడు. ఆ తీర్థ సమీపంలో ఒక మహావటవృక్షంపై భయంకరమైన ముఖారవిందాలతోనూ చాలా పొడుగైనటువంటి కేశాలతో బలిష్టమైనటువంటి మహాబలంగా ఉండేటటువంటి కోరలతోనూ నల్లని కుండపొట్టలతోనూ చూసేవారికి అతి భయంకరమైన రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఆ చెట్టు మీద నివసిస్తూ ఆ దారిన వెళ్లే బాటసారులందరినీ బెదిరించి వాళ్ళందరినీ చంపి తిని ఆ ప్రాంతానంతా కూడా భయకంపితం చేస్తూ ఉన్నారు. ఇక తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేద్దాము అని వెళుతున్న ఈ విప్రుడు ఆ వృక్షం దగ్గరికి చేరుకోగానే యథాప్రకారము ఆ బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతన్ని చంపేద్దాము అని అనుకునే సమయంలో పాపం ఆ బ్రాహ్మణుడు భయంగా వణికిపోతూ ఆ భయంకర రూపాలని చూసి గజ 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 వణికిపోతూ ఏం చేయాలో తోచక నారాయణ స్తోత్రాన్ని పెద్దగా చదవటం మొదలుపెట్టాడు. ప్రభో ఆర్తత్రాణపరాయణ, అనాథరక్షక, ఆపదలో ఉన్నటువంటి గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధంగా ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డారు. వారి మాటలకి ఆ విప్రుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఎవరండి మీరు, ఎందుకు ఈ రాక్షస రూపాలు వచ్చాయి మీకు, అసలు మీ కథ ఏంటి తెలపండి అని అడగ్గా, అప్పుడు వాళ్ళు, ఓ విప్రపుంగవా, మీరు గురుపూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మంలో ఉన్నటువంటి జ్ఞానం కలిగింది, ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి, అందులో ఉన్న బ్రహ్మరాక్షసుడు, వాళ్ళలో ఒక బ్రహ్మరాక్షసుడు తన కథని చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, నాది ద్రావిడ దేశము, నేను ఒక బ్రాహ్మణుణ్ణి, నేను మహాపండితుడని అని గర్వము కలవాడినై ఉండేవాడిని,
న్యాయ అన్యాయ విచక్షణలు మాని పశువులాగా ప్రవర్తించాను. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కునేవాడిని. దుర్వ్యసనాలతో భార్యాపుత్రులని సుఖపెట్టకుండా పండితులని అవమానపరుస్తూ లబ్ధుడినై లోకమంతా కూడా ఇలా పీడిస్తూ ఉండేవాడిని. ఇలా గడుస్తూ ఉండగా ఒకనొక రోజు ఒక పండితుడు కార్తీక మాస వ్రతాన్ని యథావిధిగా ఆచరించి భూత తృప్తి కోసం, అంటే భూతదయ చూపిస్తారు కదా, అలా భూత తృప్తి కోసం బ్రాహ్మణ సమారాధన చేయాలనే ఉద్దేశంతో, ఆ వాటికి కావలసిన పదార్థాలన్నీ సంపాదించాలి అన్న ఉద్దేశంతో దగ్గరలో ఉన్నటువంటి పట్టణానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు అని ఆ బ్రహ్మరాక్షసుడు చెబుతున్నాడు. ఆ వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతడి దగ్గర ఉన్న ధనము వస్తువులు అన్నీ తీసుకొని ఇంటి నుంచి గెంటి వేశాను. అందుకు ఆ విప్రుడు కోపం వచ్చి, ఒరే నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడా పెట్టినది కాక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడు అనే విషయం కూడా ఆలోచించకుండా కొట్టి తిట్టి నా వస్తు సామాగ్రిని మొత్తాన్ని దోచుకున్నావు. కాబట్టి నువ్వు రాక్షసుడివై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశాలలో ఉందుగాక అని శపించటం వలన నాకు ఈ రాక్షస రూపం కలిగింది. బ్రహ్మాస్త్రాన్నైనా తప్పించుకోవచ్చేమో కానీ బ్రాహ్మణ శాపాన్ని తప్పించుకోలేము కదా, కాబట్టి నా అపరాధాన్ని క్షమించమని అతనిని ప్రార్థించాను. అందుకు అతడు దయతలచి, సరే, గోదావరి క్షేత్రంలో ఒక వటవృక్షం ఉంది, నువ్వక్కడ నివసిస్తూ ఉండు. ఏ బ్రాహ్మణుడైతే కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలాన్ని సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడి వలన పునర్జన్మ నొందుదుగాక అని వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి నేనిక్కడ రాక్షస రూపంలో నరభక్షణ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షించండి అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు రెండవ రాక్షసుడు తన కథ చెబుతున్నాడు. ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వాళ్ళకి తిండి పెట్టక పాపం వాళ్ళ డొక్కలు మార్చి అన్నమో రామచంద్ర అని వాళ్ళు ఏడ్చే విధంగా చేసి వాళ్ల ఎదురుగానే నేను నా భార్యా బిడ్డలతో పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేస్తూ ఉండేవాణ్ణి. నేను ఎలాంటి దాన ధర్మాలు కూడా చేసి ఎరగను. నా బంధువులని కూడా హింసించి వాళ్ల దగ్గర ఉన్న ధనాన్ని కూడా అపహరించి రాక్షసుడిలాగా ప్రవర్తించాను. కాబట్టి నాకు ఈ రాక్షసత్వం కలిగింది. నన్ను పాపాల కూటం నుంచి ఉద్ధరించండి అని ఆ బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధాలా వేడుకున్నాడు. తర్వాత మూడవ రాక్షసుడు కూడా తన కథని ఈ విధంగా చెప్తున్నాడు. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి. నేను విష్ణు ఆలయములో అర్చకుడిగా ఉన్నాను. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని. భగవంతుడికి ధూపదీప నైవేద్యాలైనా కూడా సమర్పించకుండా భక్తులు తెచ్చిన సంభారాలన్నింటినీ కూడా నా వంపుడుగత్తెకు అందజేస్తూ మద్య మాంసాలన్నీ కూడా సేవిస్తూ పాపకార్యాలు చేసినందుకు గాను మరణానంతరము ఈ బ్రహ్మరాక్షస రూపాన్ని ధరించాను. కాబట్టి నన్ను కూడా పాప విముక్తుణ్ణి చేయండి అని ఆ మూడవ రాక్షసుడు కూడా ప్రార్థించాడు. తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములన్నీ విని, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యాల వల్ల మీకు ఈ రూపాలు కలిగాయి. నా వెంటరండి, మీకు విముక్తిని కలిగిస్తాను అని వాళ్ళని ఓదార్చి తనతో పాటు తీసుకుని వెళ్ళి ఆ ముగ్గురిని కూడా ఆ పాప విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలాన్ని ఆ ముగ్గురు రాక్షసులకి ధారపోస్తే వారి వారి రాక్షస రూపాలను అన్నీ కూడా పోయి దివ్య రూపాలు ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయారు. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకల ఐశ్వర్యాలు కూడా ప్రసాదిస్తారు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే క
కార్తీక మాసమందు ఖచ్చితంగా స్నానములు ఆచరించాలి. ఇదంతా కూడా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యములోని 3వ రోజు అధ్యాయము. మనము కార్తీక పురాణం వింటున్నాం కదా, ఏ కథ చూసినా ఒక విప్రకుమారుడు లేదా ఒక బ్రాహ్మణ యువకుడు లేదా ఒక బ్రాహ్మణ స్త్రీ అని అన్ని కథలు బ్రాహ్మణుల మీదే ఉంటున్నాయి కదండి, అంతటి పాపిష్టి వాళ్ళ అన్న ఆలోచన మనకు వస్తుంది. ఎందుకని ఎప్పుడు చూసినా బ్రాహ్మణుల గురించే చెబుతున్నారు అని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు దుర్మార్గులని కాదు, మనమంతా మంచివాళ్ళము అని కూడా కాదు. అంటే మంచి చెడు వివరం తెలుసుకొని 10 మందికి చెప్పాల్సినటువంటి బ్రాహ్మణులే ఆ విధంగా పాపకర్మలని చేయడం వలన ఇంతటి శిక్షలు అనుభవిస్తున్నారు కదా. కాబట్టి మనము తెలుసుకోవాలి, తెలిసి తెలియని వాళ్ళము మనము. కాబట్టి మనకి పాపాలు ఉంటాయి, అందరం ఒకటే. కర్మ నుంచి ఎవ్వరమూ తప్పించుకోలేము. ప్రత్యేకించి ఎందుకు ఇలా చెబుతున్నారు అంటే, ఎంతటి జ్ఞానం ఉన్నా ఎంత చెప్పగలిగే స్థాయిలో ఉన్నా అవన్నీ మనం ఆచరించి చక్కగా చెప్పాలి. మనం ఆచరించకపోతే అది దుష్కర్మ కిందకే వస్తుంది కదా. కాబట్టి ఆ దుష్కర్మ ఫలితాన్ని మనం సత్కర్మలు చేస్తే సత్ఫలితాన్ని, దుష్కర్మలు చేస్తే దుష్ఫలితాన్ని ఖచ్చితంగా మన కర్మకి మనమే బాధ్యులము. అది ఎంతటి వారికైనా సరే అనుభవించాక తప్పదు. బ్రాహ్మణులైనా సరే ఏ జాతి వారైనా సరే ఒక్కటే, కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తప్పితే కేవలం ఒక వర్ణాన్ని అలా మనం ఎప్పుడూ అపార్థం చేసుకోకూడదు. పురాణాన్ని మనం చక్కగా విని అందులో ఉన్న మంచిని గ్రహించాలి, మనలో ఉన్న చెడుని విడిచిపెట్టాలి. అందుకు కార్తీక మాసం మనకి ఆధ్యాత్మిక సాధనకి ఉపయోగపడుతుంది. కాబట్టి అందరం కూడా ఆధ్యాత్మిక సాధన వైపు అడుగులు వేద్దాం. 3వ రోజు పారాయణ సమాప్తం. తరువాత 4వ రోజు అధ్యాయం గురించి రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం.